అట్నే శివాజీ వచ్చినప్పుడు మినిస్టర్ మన కాడికొస్తే మన పవర్ ఏందో శివాజీకి తెలుస్తుంది. దాంతో శివాజీకి మన మీద గౌరవం, గౌరవంతో పాటు భయం, భయంతో పాటు భక్తి పెరుగుతాయి. అంతేకాదబ్బి, ఒకప్పుడు మనతో ఢీ అంటే ఢీ అని యుద్ధానికి కాలుదువ్వినోడు మనం ఇడిసిన పదవికి ఆశపడి లొంగున్నాడు. ఇట్టంటో నీ నమ్మనికి లేదబ్బి, వచ్చే ఎలక్షన్లో గెలిచి శివాజీ మనకి ఎదురు తిరుగుతాడో లేక విశ్వాసంతో పడుంటాడో తెలుసుకునికే ఓ పరీక్ష పెడుతుంటాను. పరీక్ష ఏంటది? అదేందో నువ్వే సుద్దువుగానబ్బి. ఈ పరీక్షలో శివాజీ గెలిచిండా ఎమ్మెల్యే అవుతాడు, లేకుంటే ఆ ఇంట్లో అందరికంటే ముందు ఓడిపోతాడు. భయపడుతుండవా? రాజకీయం అంటే సెక్క బోర్డు మీద ఆడే చదరంగం కాదబ్బి. చదరంగానికి తెలివుంటే చాలు, రణరంగానికి ధైర్యం ఉంటే చాలు, కానీ రాజకీయానికి తెలివి, ధైర్యం, వ్యూహంతో పాటు రాక్షసత్వం కూడా కావాలా? నమ్మినోణ్ణి నమ్మించాలా, నమ్మనోణ్ణి ముంచేయాలా? క్షణానికో ఎత్తు, పూటకో పథకం, రోజుకో రకంగా రంగులు మారుస్తూ ముందుకు పోవాలా? మనం శివాజీకి పదవి తగిలించినాం. నీకు శైలితో పెండ్లైన మరుక్షణం అది కొక్కానికి తగిలించిన బట్ట మాదిరి వెనక్కి తీసేసుకోవాలా? పదవి నీదే కావాలా, శైలు నీదే కావాలా? నీలాంటి రాజకీయవేత్తని ఇంతకు ముందు ఎప్పుడు నేను చూడలేదు పెద్దమ్మా. నీ తెలివితేటలకి సలాం. పొగడ్తలొద్దబ్బి, పని కావాలా. ఇంతకీ శివాజీ ఏడుండాడు? శారద సాన్నిధ్యంలో సేద తీరుతున్నాడు. నువ్వు సంధించిన అస్త్రానికి బందీగా ఉన్నాడు.